శంకవరం మండల బీజేపీ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు పండ్లు మాస్కులు పంపిణీ చేశారు స్థానిక బీజేపీ నేతలు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శంకవరం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో గల కరోనా పేషెంట్ల ఐసోలేషన్ సెంటర్లో మాస్కులు పండ్లు పంచిపెట్టారు. అలాగే నెల్లిపూడి మండపం అన్నవరం గ్రామాలలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శంకవరం మండల అధ్యక్షులు పడాల నాగు మాట్లాడుతూ ప్రధాని మోడీ గత 7 సంవత్సరాలలో దేశ అభివృద్ధి కోసం విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టారన్నారు. 370 ఆర్టికల్ రద్దు, 3BTC రద్దు, కరోనా మొదటి దశలో ఆత్మ నిర్భర భారత్ ద్వారా 2 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం, వలస కార్మికుల అభ్యున్నతి కోసం వన్ నేషన్ వన్ రేషన్ పథకం లాంటివి ప్రధాని మోడీ ధైర్యంగా చేశారని, భారత ప్రజలందరూ బాసటగా నిలిచి ఐకమత్యము చాటాలని పడాల నాగు అన్నారు. నా పేరు పడాల నాగు, నేను బీజేపీ శంకవరం మండల అధ్యక్షుని. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కత్తిపూడి ఐసోలేషన్లోని అండ్ నెల్లిపూడి గ్రామం మండపం గ్రామాల్లో ఐసోలేషన్లో ఉన్న వారికి 4 రకాల పండ్లు మాస్కులు పంచడం జరిగిందండి. అలాగే అన్నవరం గ్రామంలో కూడా మాస్కులు పంచడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 7 సంవత్సరాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా 370 రద్దు చేయడం, ముస్లిం ఆడపడుచుల కోసం 3BTC రద్దు చేసి వాళ్ళ జీవితాలే వెలుగులు నింపడం, కరోనా మొదటి దశలో ఆత్మనిర్భర భారత్ కింద 2 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటించడం, కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులకు 10,000 రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, వలస కార్మికుల అభ్యున్నతి కోసం వన్ నేషన్ వన్ రేషన్ పథకం ప్రవేశపెట్టడం అండ్ అలాగే రైతన్నలకు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు జమ చేసి బ్రోకరేజీని అరికట్టడం, వీటితో పాటు దేశ ప్రగతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పెంచుతూ దేశ రక్షణ కోసం సామాన్యుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. కనుక మొత్తం ప్రతి ఒక్కరూ కూడా దేశం మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మోడీ గారికి సపోర్ట్ చేస్తూ బీజేపీ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.